39 टीवी ना पेरु मधुश्री नेटी वार्ता विशेषालु अनंतपुरंलोनी सीपीएम कार्यालयमनंदु 7వ नगर महासभलु जरिगायी ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ నాగేంద్ర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఎం మహాసభకి ఒక విశిష్టత ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి శాఖ మహాసభ మొదలుకొని అఖిల భారత మహాసభ వరకు కింద నుంచి పై వరకు ప్రతినిధులు గాని నాయకత్వం గాని ఎన్నికై एनकन प्रतिनिधुने मत विधा रूप सिस्टम यह देश में कम्यूनिस्ट पार्टी तपन के अड़ा लेर्व निजन प्रजास्वाम्य पार्टी उन्ना देश में कम्यूनस्ट पार्टी एंकंटे इकड़ कुल मतम अधिकार पक्षपात बंधु प्रीति वारसत्व इंटर राज कम्यूनस्ट पार्टी पे सिद्धांत कृषि प्रजल तो उड़े संबंध వీట ఆధారం అత్యంత పేద రాజకీయాల్లో ఈ రోజు డబ్బులు ఉంటే తప్ప పదవులు రావట్లేదు. రాజకీయాల్లో రావడం అంటేనే పెట్టుబడి పెట్టాలి, డబ్బులు పెట్టాలి, సంపాదించుకోవాలి. అవినీతిమయమైన వ్యాపారం అయిపోయినటువంటి రాజకీయాల్లో ఒక వేగుచుక్కలాగా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ రీత్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాలు కింద నుంచి బయటకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికవుతాయి. కానీ మిగతా అన్ని పార్టీలు వ్యక్తిగా ఆ రోజుకి ఆ పోటకి ఏ తోస్తే చేయటం, నాయకుడు ఏదనుకుంటే అది చేయటం, ఆ పద్ధతి కమ్యూనిస్ట్ పార్టీలో చల్లదు. కాబట్టి ఆ రీత్యా ఒక విశిష్టమైనటువంటి విభిన్నమైనటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ఈరోజు దీనికి భిన్నంగా బీజేపీ జాతీయ స్థాయిలో 2014లో మోడీ వచ్చాడు, మళ్ళీ 19లో గెలిచాడు. కానీ 2019కి ఇప్పటికీ చాలా తేడా మనకు అనిపిస్తుంది. మోడీ అమిత్ షా తప్ప దేశాన్ని ఇంకేమీ వాళ్ళు ఏమీ పట్టించుకోనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటివరకు ఎన్నికైన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నా ఇవంత మంచి చెడ్డవే పక్కన పెడితే మత రాజకీయాలు చేసి ప్రజలను విభజించి రాజకీయాలు ప్రజల మధ్య ద్వేషాలు పెంచి తగాదాలు పెంచేటువంటి పార్టీలు ఇంతవరకు లేవు బీజేపీ. ఇంకా అన్నిటికన్నా పెద్ద ఇది అంటే బీజేపీ ఎవరికి బాధ్యత వచ్చింది, ఆర్ఎస్ఎస్ మాత్రమే బాధ్యత వచ్చింది. ఈ దేశంలో ప్రతి పార్టీ స్వతంత్రమైంది, కానీ బీజేపీ స్వతంత్రమైంది కాదు. ఆర్ఎస్ఎస్కి చెప్పిన ఆదేశాలను పాటిస్తే బీజేపీ పని. అందువల్ల వాళ్ళు ఆస్తి విలువ ఆధారిత పన్నులను ఈరోజు పన్నులు చట్టాన్ని సవరణ చేసి ప్రజల మీద భారాలు వేస్తుంది. వీటితో పాటు గత ప్రభుత్వం ఇంధన ఉత్పత్తి ఛార్జీలకు అయినటువంటి ఖర్చులు ప్రస్తుతం ప్రజలందరూ కూడా భరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇట్లా అన్ని రకాల భారాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాలతో పట్టణ ప్రజలు చాలా జీవనం అస్తవ్యస్తమైపోతుంది. కరోనా సమయంలో ప్రజలు కష్టాలు బాధలు ఉన్నారు.